నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ప్రస్తుతం డాక్టర్ శశిధర్ గారితో ఉన్నాం. నాడి వైద్య నిపుణులు, వారు సనాతన జీవన ట్రస్ట్ అని స్థాపించి చాలా లక్షల మందికి వైద్యం చేస్తున్నారు. ఈ సనాతన ధర్మం, సనాతన ధర్మం మీద ఆధారపడిన ఈ నాడీ వైద్యం అన్నదానికి వారి మాటల్లో వారితో తెలుసుకుందాం. డాక్టర్ గారు, అసలు ఈ విధానం గురించి మాకు చెప్పండి. సనాతన జీవన విధానం అంటే, సనాతనం అంటే శాశ్వతమైందని అర్థం. అంటే పురాతనమైందని కాదు అర్థం, శాశ్వతమైందని. ఎందుకనాలంటే ఈ మానవ శరీరం, మన మనస్సు, శరీరం, సమాజం ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏ విధమైన జీవన విధానాన్ని పాటించాలి అన్నది పూర్వీకులు ఖచ్చితమైన దిశానిర్దేశం చేశారు. ఇవి సాధారణంగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టుగా నీళ్లు తాగితే మంచిది, లేకపోతే ఇలాంటి ఆహారం మానేస్తే మంచిది, ఈ ఆహారం మంచిది అని చెప్పడానికి ఆస్కారం లేనిది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆహార నియమాలు, జీవన విధానాన్ని ఆధారపడి ఉంటాయి. అలాగే జెనెటికల్గా మన ఫోర్ ఫాదర్స్ ఎలాంటి ఆహార నియమాలు పాటించారు, ఆహారమే మనకు కూడా మంచిది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి జెనెటికల్గా ఆహారాన్ని తినడానికి మనం అలవాటు పడున్నాం. ఇప్పుడు చాలామంది, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, షుగర్ వచ్చిందని చెప్పి చపాతీ ఎక్కువగా తింటాం. పూర్వం చాలా ప్రచారం జరిగింది, ఇప్పుడు ఓట్స్ అనే ప్రచారం జరుగుతుంది. ఇంకోటి మిల్లెట్స్ అంటున్నారు, మిల్లెట్స్ అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. ఆయిల్ పుల్లింగ్ అంటాడు, ఎంత కన్ఫ్యూజన్ కదా. అయితే ఇవన్నీ శాస్త్రీయంగా జెనెటికల్గా మనం యాక్సెప్ట్ చేయగలదా మన బాడీ? అంటే మీరు చెప్పేది ఏంటంటే శరీరం ప్రామాణికం వైద్యానికి. అవును. అంటే ఇట్ కెనాట్ బి జనరలైజ్ లైక్ ఇంగ్లీష్ వైద్యంలో ఏదో చెప్తున్నారు, అలా కాదంటారు మీరు. అలా చేయడానికి అసలు అవకాశమే లేదు. అవకాశమే లేదు. ఈ మధ్యనే కస్టమైజేషన్ మెడికేషన్ అని చెప్పి దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. అయితే ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మనకి ఈ కస్టమైజేషన్ ఎలా చేయాలో చెప్పారు. ఈ సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా ఎవరి శరీరాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, వాళ్ళ శరీరాన్ని వాళ్లే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, శరీరం ఏం చెప్తుంది అన్నదాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న లాంగ్వేజ్ మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే. అలాగే ఈ అందరూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడానికి ఆస్కారం లేదని ఇందాక చెప్పాను. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇందాక చపాతీ గురించి మాట్లాడాను కదా, ఈ చపాతీ అన్నది శీతల ప్రదేశాల్లో మాత్రమే తీసుకునేది. నేను ఒకసారి మహారాష్ట్ర నాగపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే నేను వైద్యం నేర్చుకోవడం కోసం చాలా ప్రాంతాలు తిరిగాను. ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారో, ఆరోగ్యంగా ఎక్కడ ఉంటున్నారు, ఎక్కువ వయసు ఏ విధమైన మందులు లేకుండా బతుకుతున్నారు అన్న దాని మీద పరిశోధన చేస్తూ నాగపూర్ దగ్గరలో అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పి చూశాను. ఆశ్చర్యకరంగా అక్కడ 90 సంవత్సరాలు పైబడి చాలామంది ఉన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ చపాతీ తినటం అన్నది కేవలం రాత్రిపూట కానీ శీతాకాలం మాత్రమే, శీతాకాలం మాత్రమే వాళ్ళు గోధుమ తింటున్నారు, కానీ మిగతా రోజుల్లో గోధుమ తినట్లేదు. నేను అడిగాను, ఏమిటి ఇక్కడ అందరూ గోధుమ పండుద్ది కదా, మీరు చపాతీ తక్కువ తింటున్నారు ఏంటంటే, అది వేడి చేస్తుంది, గడ్డలు వస్తాయి, ఆ గడ్డల్లో నుంచి ఎప్పుడు చీము కారుతూ ఉంటుంది, అలాంటి గడ్డలు వస్తాయి, ఎండగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అన్నమే తినాలని చెప్పారు వాళ్ళు. చూడండి, మనకేమో ఇక్కడ మనకు చెప్పేది అదర్వే రౌండ్ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ ఉష్ణ ప్రాంతాల్లో, ఉష్ణం ఉన్నప్పుడు ఉష్ణ ప్రాంతాల్లో చపాతీ తీసుకోవడం వల్ల అందులో గ్లూటిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్గా మారి క్యాన్సర్ కారణం అవుతుంది అది. అందుకనే మన ప్రాంతాల్లో ఇప్పుడు అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. విచిత్రమైన విషయం ఏంటంటే, షుగర్ వచ్చిన వాళ్ళు చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా అంటే అది పెద్ద ప్రశ్నే. తగ్గుతుందని చెప్తున్నారు వాళ్ళు, నాతో కిచడీ తినమంటారు ప్రశ్న. ఆశ్చర్యం ఏంటంటే పంజాబ్లో హైయెస్ట్ షుగర్ పేషెంట్లు ఉన్నారు, యూపీ అన్ని చోట్ల. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఎవరికో అది మేలు చేస్తుందని చెప్పి అందరూ అది పాటించాలని ప్రయత్నం చేస్తున్నారు, అలా సాధ్యపడదు. ఎవరికాళ్ళు కస్టమైజేషన్, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎవరి శరీరం వాళ్ళ తత్వం అర్థం చేసుకుని దాని సరిపడా ఆహారం తినాలంటారు. అది ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది పూర్వ ప్రామాణికాలు చెప్తాను నేను. ఈ మానవాళి మనుగడ మొదలైనప్పుడు ప్రపంచాన్ని అంతా కూడా ఈ ఎవరైతే మనం ఋషీశ్వరులు చెప్పుకుంటున్నామో వాళ్ళ సైంటిస్టులు వాళ్ళు. యాక్చువల్గా ప్రజలు ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలన్న దాని కోసం ఒక ప్లాన్ తయారు చేశారు. ఈ ప్రపంచాన్ని అనేక భాగాలకు విడదీశారు. దేన్ని ఆధారం చేసుకున్నారంటే, అక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలాగున్నాయి, వాతావరణ పరిస్థితులు ఎలాగున్నాయి, అక్కడ కొండలు ఉన్నాయా, లోయలు ఉన్నాయా, అలాగే వాతావరణంలో తేమ శాతం ఎలాగుంటుంది, అక్కడ ప్రకృతిలో ఏమేమి పండుతున్నాయి, అలాగే అక్కడ ఆహారం నిల్వలు ఎలాంటివి దొరుకుతాయి, అక్కడ సాయిల్ కండిషన్ ఏంటి, ఎండ ఎంతకాలం ఉంటుంది. అంటే ఎప్పుడో ఆర్ఎండి స్థాపించబడింది, రీసెర్చ్ డెవలప్ ఎప్పుడో జరిగింది. ఇవన్నీ ఏం చేస్తారంటే, ఒక్కొక్క ప్రాంతాన్ని విడదీసి ఒక్కొక్క కల్చర్ని ప్రొవైడ్ చేశారు ప్రాంతాల వారీగా. ఈ కల్చర్ ఎలా ఉండేది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే అనేక క్రిమి కీటకాదులు వచ్చి కుడుతూ ఉంటాయి, దానివల్ల జ్వరం వస్తుంది. నేను అరకు, ఒరిస్సా ఆ మధ్య ప్రాంతాల్లో చాలా చోట్ల తిరిగాను.
వాళ్ళు వర్షాకాలం మొదలైన వెంటనే ఉపవాసం ఉంటారు. వాళ్ళు విషజ్వరాలు కూడా వస్తుంటాయి క్రిమికీట 15 రోజులు ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఈ 15 రోజులు కేవలం నీళ్ళు దాకా బతికేస్తారు. అంటే వాళ్ళ సంస్కృతిలో భాగం అది, అది కల్చర్ అంతే, అది మూఢనమ్మకం కాదు. ఈ 15 రోజుల్లో ఏమవుతుందంటే మొదటి 3-4 రోజులు చేసిన తర్వాత బాగా జ్వరం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 3-4 రోజులు జ్వరం ఉంటుంది. జ్వరం తగ్గిపోయిన తర్వాత కషాయం తాగుతారు. కషాయం అంటే ఎలా తయారు చేస్తారంటే నేలవేము ఇలాంటి అక్కడ ప్రధానంగా దొరికే మూలికల ద్వారా మాత్రమే ఒక కషాయం చేసి ఆ కషాయాన్ని కడుపు నిండా తాగుతారు. తాగిన తర్వాత విరోచనాలు అవుతాయి, యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. ఈ విరోచనాలు అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఆహారంలోకి వస్తారు. ఈ రెగ్యులర్ ఆహారంలోకి వచ్చిన తర్వాత అది మామూలుగా వాళ్ళ రుద్దినే ఆహారాలన్నీ వరుసపెట్టి తినేస్తుంటారు. అలాగే వేసవకాలం అయిపోయి వర్షాకాలం మొదలైన తర్వాత ఇది మొదలు పెడతారు. అలాగే మొదలు తీసుకునే ఆహారంలో మామిడి టెంక ఉంటుంది చూడండి, అందులో జీడి ఉంటుంది, దాన్ని ముక్కలుగా కట్ చేసి 15 రోజుల పాటు వాగుల్లో కర్ర కట్టి గుడ్లో మూట కట్టి వదిలేస్తారు. ఈ నీళ్ళల్లో అవి ఎప్పుడూ నాంతూ నీటి ప్రవాహంలో ఉంటాయి. తద్వారా ఏమవుతుంది, అందులో ఉన్న అనేక రకాల విష సంబంధమైన ప్రోటీన్స్ కానీ వాటెవర్ అవన్నీ నీళ్ళలో వెళ్ళిపోతే మిగిలిన దాన్ని జావ కాసుకుని తాగుతారు వాళ్ళు. జీడి గింజల జావ మామిడి జీడి, మామిడి జీడితో, మామిడి జీడి గింజలే మామూలుగా తినడం, టెంక పడేస్తాం, అది పాతేస్తే ప్లాంట్ అవుతుంది, చెట్టు అవుతుంది, వాటెవర్ అది తీసుకోవడం వల్ల వాళ్ళకి మిగతా సంవత్సరం అంతా కూడా 350 రోజులు ఎప్పుడు జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏ విధమైన రోగాల ప్రకారం ఆ చేసే ప్రక్రియ న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా. ఎందుకంటే వాళ్ళ ప్రకృతిని అనుసరించి ప్రతి సంవత్సరం వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి శరీరాన్ని సిద్ధం చేస్తారు, అది వాళ్ళ కల్చర్. ఇంకా ముందుకెళ్దాం, శ్రీకాకుళం, శ్రీకాకుళం అలాగే విజయనగరం ఆ ప్రాంతాల్లో గంజి తాగే అలవాటు ఉంది వాళ్ళకి. ఆ గంజిని కూడా ఎలా తయారు చేస్తారంటే అన్నం వార్చినప్పుడు ఈ గంజి అంతా కూడా కుండలో పోస్తారు, అలాగే సాయంకాలం మిగిలిపోయిన అన్నాన్ని ఆ గంజిలో వేసేస్తారు. మన్నాడు పొద్దున్నే ఆ పైన ఉన్నదంతా తీసుకుని కొంచెం ఉప్పు కలుపుకుని పచ్చిమిరపకాయ నంచుకుని తాగేస్తారు వాళ్ళు. మళ్ళా మన్నాడు వండిన గంజి మళ్ళీ అదే కుండలో పోసేస్తారు. కుండ కడగటం కానీ అది ఖాళీ అవ్వటం కానీ ఇప్పటికీ జరగదు వాళ్ళకి. సంవత్సరానికి ఒకసారి ఒక పండగ రూపంలో పెట్టుకుని ఆ కుండ మారుస్తారు. అంటే ఒరిజినల్గా మీకు పూర్వకాలంలో వైన్ మేకింగ్ కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ప్రోబయాటిక్స్ అని చెప్తున్నారు చూసారు, అది క్యాప్సూల్ రూపంలో తీసుకుంటున్నారు, అవన్నీ కూడా అక్కడ తయారు చేసుకునేవారు. చాలామంది ఉద్దానం ఈ ప్రాంతాల నుంచి కిడ్నీ సమస్యలతో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఎక్కువగా అది ప్రిఫర్ చేస్తే వెంటనే చాలామందిలో ఎక్కువ శాతం దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ యూరినేషన్ స్టార్ట్ అయ్యి క్రియాటిన్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. అంటే ఏ ప్రాంతాల్లో ఏ విధమైన జీవన విధానాన్ని పాటించాలో, ఆహారం ఎలా తీసుకోవాలన్నది చాలా పూర్వం కల్చరల్ రూపంలో చెప్పి ఉంది. అంటే మీ ఉద్దేశం ప్రకారం మెజారిటీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఫుడ్ యూ టేక్. ఎస్, మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మీ జెనెటికల్గా దేని మీద మళ్ళీ మీ తాతలు తండ్రులు వాళ్ళు పూర్వీకులు తిన్న ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అంటారు. సో ఉదాహరణకు మీరు నాడి చూసి ఫలానా రోగం నిర్ణయిస్తున్నారు, రకరకాల నాడులు ఉన్నాయన్నారు. తర్వాత ఆ నాడులు ఎన్ని రకాల నాడు, పొద్దున్న లేచినప్పుడు ఒక నాడు ఉంటుంది, మధ్యాహ్నం సాయంత్రం ఉంటుంది అని అంటారు, ఏమిటి దాని గురించి కొంచెం చెప్పండి. దీని గురించి వివరం చెప్పాలంటే అసలు మానవ శరీరం ఎలాగ ఏర్పడిందో చెప్పాలి, విశ్వం ఎలాగ ఏర్పడిందో చెప్పాలి. ఈ విశ్వం ప్రధానంగా 3 తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. 3 నేచర్స్, సెల్స్, అనేక రకాల సెల్స్ జనరేట్ అవుతుంటాయి. అంటే అనేక యాటమ్స్ కలిసి ఒక పార్టికల్ ఏర్పడుతుంటుంది, అది సెల్. అంటే ఒక కణంగా తీసుకుందాం, అనేక కణాలు కలిపి ఇన్ని వస్తువులు, ఈ గ్రహాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే ఈ కణం కొంతకాలం పనిచేస్తుంది, దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది, ఆ తర్వాత చనిపోతుంది. అంటే సెల్స్ జనరేట్ అవుతాయి, కొంతకాలం వర్క్ చేస్తే చనిపోతాయి. అలాగే మానవ శరీరంలో కూడా ఎప్పుడు అనేక సెల్స్ పుడుతూ ఉంటాయి, కొంతకాలం పనిచేస్తే తర్వాత చనిపోతూ ఉంటాయి. ఈ మానవ శరీరం 27 రకాలుగా ఉంటుందని చెప్పేసి పూర్వం నిర్దేశించారు. ఎలాగంటే సెల్ జనరేషన్ 3 భాగాలుగా చేశారు. సెల్ జనరేషన్ తక్కువగా ఉంటాం, మధ్యస్థంగా ఉంటాం, లేదు ఎక్కువగా ఉంటాం. అలాగే సెల్ వర్కింగ్ని 3 భాగాలు చేశారు, తక్కువగా ఉంటాం, మధ్యస్థంగా ఉంటాం, ఎక్కువగా ఉంటాం. వాతపిత్త కఫం ఏదైతే దాని తర్వాత అయ్యి ఇన్బ్యాలెన్స్ అయితే వాతపిత్త కఫాలు అంటారు. అంటే పై కొట్టుకోవడం కింద మధ్య కొట్టుకోవడం అంటారు కదా. అలాగే కఫాను కూడా 3 భాగాలు చేశారు. ఇవి మొత్తం 3 × 3 × 3 27 తత్వాలు అంటారు. 27 తత్వాల్లో ఒక్కొక్క ప్రతి మనిషి ఏదో ఒక తత్వంలో పుడతారు. నక్షత్రాలు కూడా 27 అంటే జ్యోతిష ఆయుర్వేదం అంటారు. అంటే నేను చాలామందికి పెట్టేస్తారని చెప్తున్నాను మీకు. ఎందుకు నేను ఇప్పుడు జ్యోతిషం గురించి చెప్పదలుచుకోలేదంటే ప్రస్తుతం దాన్ని సంస్కరించవలసిన అవసరం ఉంది.
ఎందుకంటే ఏ రెండు పంచాంగాలు ఒక రకంగా చెప్పట్లేదు కాబట్టి సంస్కరించాలి. అందుకని ఆ శాస్త్రాన్ని వదిలేస్తున్నాను. మీకు చెప్పడానికి నాకు చాలా గొప్ప శాస్త్రం అయినప్పటికీ కూడా చెప్పే అవకాశం లేదు, దాన్ని ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం లేదని చెప్పట్లేదు. ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ అని చెప్పడం కన్నా జనాలు ఈ 27 తత్వాల్లో పుట్టిన వాళ్ళు సెల్ జనరేషన్ లోతో పుట్టిన వాళ్ళు తండ్రి కన్నా సన్నగా ఉంటాడు. సెల్ జనరేషన్ మీడియం ఉన్నవాడు తండ్రితో సమానమైన శరీరం కలిగిన ఉంటాడు, అంటే అంత బలమైన వాడు, ఆ విధంగా ఆహారం తీసుకోగలిగిన వాడు ఉంటాడు. సెల్ జనరేషన్ ఎక్కువగా ఉన్నవాడు తండ్రి కన్నా లావుగా ఉంటాడు, బలమైన వాడు, ఎక్కువ ప్రోటీన్ తిని అరిగించుకోగలిగిన వాడే ఉంటాడు. ఓకే, ఇంత శాస్త్రం ఉందా? అలాగే సెల్ వర్కింగ్, తండ్రితో సమానంగా ఉన్న వాళ్ళకి మధ్యస్థమైన తెలివితేటలు, ప్రతి విషయం మీద అవగాహన, ఇమాజినేషన్ పోవడం, డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అంటే బాడీ వర్సెస్ మైండ్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు కసెప్ట్లో వస్తుంది. అలాగే సెల్ వర్కింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఆలోచన శక్తి తక్కువగా ఉండి ఫాలోవర్గా ఉంటాడు, కొంచెం భయం, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి. అంటే ఇతను చుట్టూ ఉన్న స్నేహితులు సహాయం లేకపోతే ఏం చేయలేము, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే స్వతహాగా తనకి తెలివితేటలు తక్కువగా ఉంటే ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటుంది. అలాగే వర్కింగ్ ఎక్కువగా ఉన్నవాడు ఇమాజినేషన్ ఎక్కువగా ఉంటుంది, ప్రతి విషయాన్ని ఎక్కువగా ఇమాజినేషన్ చేసేయడం, ఊహాశక్తి అద్భుతంగా ఉంటుంది. అలాగే సెల్ ఎలిమినేషన్ తక్కువగా ఉన్నవాళ్ళకి వాళ్ళు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సంపాదన పరులు అవ్వటం కానీ, ప్రతి విషయాన్ని దాయగలడం కానీ, సీక్రసీ మెయింటైన్ చేయడం కానీ, పొదుపు చేసే తత్వం ఇలాంటివి ఉంటాయి. ఇది సైకాలజీ గురించి చెప్తున్నాను. ఇంత ఇంత విషయం ఉందండి ఒక నాడిలో. అలాగే ఎలిమినేషన్ మీడియం ఉన్నవాళ్ళు సమస్థితతో ఉంటారు, అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతారు, ఎక్కడ ఎలాగ చేయాలో అంతే చేస్తారు, ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి. ఎలిమినేషన్ హై ఉన్నవాళ్ళు విపరీతమైన అహంకారంతో ఫాల్స్ ప్రెస్టేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవి సైకాలజీ చెప్పాను. ఆహార అలవాట్లు ఎలా ఉంటాయంటే సెల్ జనరేషన్లో ఉన్నవాళ్ళు తండ్రి కన్నా ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, అరిగించుకోలేరు. మీడియం ఉన్నవాళ్ళు తండ్రితో సమానమైన ప్రోటీన్ తీసుకుంటారు. అలాగే ఎక్కువగా ఉన్నవాళ్ళు హై ప్రోటీన్ తీసుకుని విపరీతమైన కండలు పెంచడం, బలమైన వాళ్ళుగా వచ్చేస్తారు. స్వతహాగా ఉంటుంది ఆ లక్షణం అది. ఓ, జన్మత వస్తుంది అంటే పుట్టేవాళ్ళు అందరూ ఈక్వల్ కాదు. కాదు, అక్కడే అర్థమవుతుంది కదా ఇన్ని రకాలు ఉన్నాయని. ఎందుకంటే అందరూ ఒక రకంగా ఆలోచించలేకపోతున్నారు, ఒక రకంగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ ప్రామాణికం అంటే అందరూ ఒకటే మంది వేస్తారు, తలకాయ పండి ఆస్పిరేట్ చేస్తారు, శారడాన్ వేస్తారు ఉదాహరణకి. అందుకని అలా చేయడానికి లేదా? లేదండి, లేదండి, అవకాశం లేదు అంటారు మీరు. మీ చెప్పిన థీరి ప్రకారం అవకాశం లేదు. అలాగే సెల్ వర్కింగ్ తండ్రి కానీ తక్కువగా ఉన్నవాళ్ళు స్వీట్ అంటే ఇష్టపడరు వాళ్ళు, కార్బోహైడ్రేట్ని పెద్దగా ఇష్టపడరు. ఏదో స్వీట్ తింటే నాకు కొంచెం తేడాగా ఉంది, ఇబ్బందిగా ఉంది, రకరకాలు చెప్తారు. అలాగే మీడియం ఉన్నవాళ్ళు తండ్రితో సమానమైన కార్బోహైడ్రేట్ స్వీట్ తింటారు. అలాగే ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్వీట్ క్రేవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్వీట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే ఎలిమినేషన్లో ఉన్నవాళ్ళు కారం తక్కువగా తింటారు. మీడియంగా ఉన్నవాళ్ళు కారము ఫ్యాట్ నార్మల్గా తీసుకుంటారు, హై ఉన్నవాళ్ళు హై ఫ్యాట్ అలాగే హై స్పైసీ ఫుడ్ తీసుకుంటారు వాళ్ళు. ఇవి ఇన్బ్యాలెన్స్ అయితే, అంటే ఇప్పుడు ఒక ప్రామాణికంగా ఉదాహరణకి, అంటే మామూలు ఒక ఉదాహరణకి, ఈ చెప్పిన మీడియము హై లో జనరేషన్ ఆఫ్ సెల్స్ చెప్పారు కదా, వాటిలో ఏది ఆరోగ్యకరం అంటారు మీరు తీసుకోగలరు? అలా కాలా లేదా? పుట్టినప్పుడు ఏదైతే తత్వంలో ఉన్నారో జీవితాంతం ఆ తత్వం ఉంటే వాళ్ళ శరీరం సహకరించుద్ది. ఓ, ఓకే, అంటే మనమే మార్చుకుంటాం మన శరీరాన్ని. ఇది ఏది మంచిది చెడ్డది అంటానికి చెప్పడానికి లేదు. లేదు, ఆ బాడీ నేచర్ అలాగే మెయింటైన్ చేస్తుంటే వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే కొంచెం చూడండి, ఫుడ్ హ్యాబిట్స్ కూడా చిన్నపిల్లల్లో మనం చూసి నేర్చుకోరు వాళ్ళు, స్వతహాగా వాళ్ళ క్రేవింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళకి. అంతేగా, ఒక ఇంట్లో ఒకడు కారం తింటాడు, ఒకడు తిప్పి తింటాడు, ఒకడు పులుపు తింటాడు, ఉదాహరణ. పూర్వం ఆ విధంగా కస్టమైజ్ చేశారు. అలా కాకుండా ఇప్పుడు సెల్ జనరేషన్ లో ఉంది, అందరూ వాడిని నువ్వు బలహీనంగా ఉన్నావు, సన్నగా ఉన్నావంటే వీడికి కొంచెం బాధ కలుగుద్ది, నేను వాళ్ళలాగా ఎందుకు మారకూడదు అంటే వీడు బేస్ నేచర్ని వదిలేసి ఇంకో రకంగా మారిపోవాలని ప్రయత్నం చేసి, అప్పుడు గుడ్లు తింటే లావుగా అవుతారు, లేకపోతే ప్రోటీన్ షేక్ తింటే బలంగా తయారవుతారు, ఇలా రకరకాలుగా అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మార్కెటింగ్ అవుతుంది బాగా. అవి ఎప్పుడైతే తను తీసుకోవడం మొదలుపెట్టాడో ఫిజిక్ అయితే పెరగడం మొదలవుద్ది, దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు విపరీతంగా ఉంటాయి అతనికి. అంటే మన శరీర తత్వాన్ని కాకుండా వేరే విధంగా మనం మారాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ శరీరం మనం సహకరించదు, అదే డిసీజ్. సార్, రుగ్మత రోగం అవుతుంది. అయితే మీకు ఇందాక సైకాలజీ ఎలా చెప్పావు అంటున్నారు కదండి, ఈ సైకాలజీ చెప్పాలంటే, దీని గురించి చెప్పాలంటే, ఇది కూడా పూర్వ ప్రామాణికాలే. మనసు అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఎవరు చెప్పలేరు. మైండ్ ఎక్కడ కొత్త పాత పురాతన శాస్త్ర ప్రకారం బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. మైండ్ వేరు, బ్రెయిన్ వేరు. ప్రతి కణంలోనూ ఆలోచించే శక్తి ఉంది, ప్రతి కణానికి ప్రతి సెల్కి అంటారు కదా,
దాని గురించి విశేష వివరం చెప్పాలంటే శరీరంలో అనేక రకాల ఆర్గాన్స్ ఉంటాయి. ఈ ఆర్గాన్స్ అనే అన్నీ కూడా అనేక రకాల ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంటాయి. జ్యూసెస్ అంటే స్రావాలు అంటాం మేము, అంటే ఒక్కొక్క భాషలో ఒక రకంగా చెప్పవచ్చు. అంటే ప్యాంక్రియాస్ ఉందంటే ఇన్సులిన్, లివర్ ఉందంటే కొన్ని యాసిడ్స్, ఇలా రకరకాల అంటే బేసిక్ ఫండమెంటల్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి లివర్ ఫంక్షన్స్ బట్టి, ప్రతి ఆర్గాన్ ఫంక్షన్స్ బట్టి, ఆర్గాన్ ఫంక్షన్ బట్టి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంటుంది స్రావాలు. ఈ స్రావాల కలయికే మనసు, మైండ్. దాన్ని బట్టి మన క్రేవింగ్స్ ఆధారపడి ఉంటాయి. ఓ, ఇప్పుడు రేపు పొద్దున్న నేను చాలా కష్టపడి పని చేయాలి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అనగానే అని మీరు ఎప్పుడైతే మీరు ఒక ఆలోచన చేసి ఒక కమాండ్ బాడీకి ఇచ్చారో, ఫిజిక్ రేపు పొద్దున్న ప్రిపేర్ అవ్వటం కోసం, బలంగా ఉండటం కోసం ఈవేళ ఫుడ్ క్రేవింగ్ పెరుగుతుంది మీకు. తను తను ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆటోమేటిక్గా. అది అంటే అన్నీ లోపలే ఉన్నాయి, మీరు చెప్పిన దాని ప్రకారం శరీర తత్వంలోనే అన్నీ నిగూఢమై ఉన్నాయి అన్నీ. అందుకని మనం ఏదైతే సంకల్పిస్తున్నామో దాని అనుసరించి శరీరం మారాలని ప్రయత్నం చేస్తుంటుంది. అది ప్రాపర్గా మనం సంకల్పించకపోతే ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బేర్ చేయలేదు శరీరం. ఫస్ట్లో తను తను సరి చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కొంతకాలం పోయిన తర్వాత సరి చేసుకోలేని పరిస్థితికి వస్తుంది. దానివల్ల ఎవరైతే వ్యాధులు బాధను ఇప్పుడున్న బీపీ, షుగర్, క్యాన్సర్ ఇలాంటి వాటిని బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి సైకలాజికల్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ ఇందా చెప్పాను కదా ప్రోటీన్ క్రేవింగ్ పెరుగుతుంది, అది ఇంకా బలంగా మారిపోవాలి, ఇంకా బలంగా మారిపోవాలి అంటే నిజంగా అవసరం ఉందా అంటే అతను అనాలిసిస్ చేసుకుంటే వాడి బాడీ తత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే కదా. అందరూ కోసం అందరూ నన్ను చూసి నేను బలంగా ఉన్నానని నమ్మాలి, నేను అట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడు, కానీ రియల్గా అతని జీవనంలో అది అవసరమా కాదా అది తను అనాలిసిస్ చేసుకుంటే. అంటే మరి ఇంగ్లీష్ వైద్యం వాళ్ళంతా యూనిఫామ్ చేస్తారు కదా, మనం అలవాటు యూనిక్ చేయడానికి లేదు, ఎలా చేస్తారు లేదు, కానీ వాళ్ళు గట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పారు ఇందాక శరీర తత్వాలు, అయితే సెల్ డీజనరేషన్, లో జనరేషన్, మీడియం జనరేషన్, హై జనరేషన్, వాటర్ ఇట్ మేబీ, వాటిలో చెప్పినప్పుడు ఒకడు ఒక ఫుడ్ వాడాలి అన్నారు. మీ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఎవరికే ఫుడ్ వాడాలని చెప్తారా మీరు? ఆ పల పర్టికులర్ మీ తత్వం బట్టి మీరు ఫుడ్ తినండి. మీరు ఈ శరీర తత్వాన్ని బట్టి తీపి తినొచ్చా తినకూడదా, ప్రోటీన్ ఎంత తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా దేని బేస్ చేసుకుని తీసుకోవాలంటే మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఎలాంటి జీవన విధానం పాటిస్తుందో దాన్ని ప్రామాణికంగా తీసుకోమని చెప్తాను. ఇందాక పేషెంట్ మీరు సీట్ ఎంత తినొచ్చున్నారు ఒకళ్ళు తినద్దన్నారు, నా కళ్ళ ముందు చూశాను ఇందాక అలా. ఎందుకంటే ఇవన్నీ శరీర తత్వాన్ని వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ యొక్క వంశంలో చేసిన వర్క్ను బట్టి, ఫిజికల్ యాక్టివిటీ చేసే వంశంలో పుట్టాడు వీడు, ఆ జెనెటిక్ నేచర్తో పుడతాడు ఆబ్వియస్గా, దాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. అంతేనా ఎవరిన వాళ్ళకి కష్టమైంది. యూసే ఎవరి బాడీస్ యూనిక్, యు కాంట్ కంపేర్ టూ పర్సన్స్, అది ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. అంటే వీడికి క్యాన్సర్ వచ్చింది వాడికి రాదు, వాడికి వచ్చింది వీడికి రాదు అట్లా. అలాగని చెప్పదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా అంటే లేదు, రావట్లేదు. డ్రింకింగ్ చేసేవాడు రోగం వస్తుందండి, అందరికి లివర్ పాడైపోతుంది అంటే లేదు, కొంతమంది కొన్ని రోజులు దాకానే పాడైపోతుంది అంటే వాడి బాడీకి అది తత్వానికి పడదు అంట. బాడీ నేచర్ని బట్టి వాళ్ళకి పనిచేస్తా పనిచేయదా. ఇంకా మీకు మహారాష్ట్ర గురించి చెప్పాలంటే మహారాష్ట్రలో విప్పసారా తాగుతారు. మనకు కూడా తెలంగాణ సైడ్ అంటే తెలంగాణ దగ్గర నుంచి విదర్భ ప్రాంతం వరకు ఆ ప్రాంతంలో ఉంటుంది. అది విప్పసారా తాగుతాం అన్నది వాళ్ళ ట్రెడిషన్. వాళ్ళకి ఎవరు లివర్ పాడవట్లేదు వాళ్ళకి, అది విప్పసారా అదే చాలా స్ట్రాంగ్, వాళ్ళే కాసుకుంటారు, ఇళ్లలో కాసుకుంటారు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకు వాళ్ళు ఎప్పుడు తాగాలి అంటే వేసవకాలం అంతా కూడా ఈ పువ్వు అంతా ఏరుకుని శీతాకాలం తాగుతారు. మళ్ళీ వేసవకాలం తాగరు వాళ్ళు, తాగుతారు విప్రతను ఉష్ణం అది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని అనుసరించి వాళ్ళకి ట్రెడిషన్ ఉంటుంది. ఇప్పుడు రాజస్థాన్ ప్రాంతంలో విపరీతమైన కారం తింటారు, మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు తినే కారాన్ని. మరి విపరీతమైన వేడి ప్రాంతం అనుకుంటారు కదా, అంటే ఉష్ణం ఉష్ణం శీతలహానే కాదు, ఈ శరీరం వాతావరణంలో అంటే ఆ ప్రాంతంలో అంత విపరీతమైన వేడిని తట్టుకోవాలంటే ఏళ్ళ శరీరం కూడా వేడిగా ఉండాలి. వీళ్ళ శరీరం చల్లబడిపోయింది అనుకో, ఆ వేడి తగిలితే బబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి, సగ్గట్లో బబ్బులు వచ్చేస్తాయి. అందుకని దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలన్న దాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఒక కల్చర్, కల్చర్ అంటే ఫుడ్ హ్యాబిట్స్, జీవన విధానం, ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు సంసారం చేయాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలన్నది చాలా విశేషంగా చాలా విపులంగా మనకి పూర్వీకులు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అందరూ ఒకటే అని చెప్పేసి ఒకే ఘాటును పెట్టాలని ప్రయత్నం చేశారో డిసీజులు పెరిగినాయి. అంతకుముందు డిసీజులు లేవు మనకి. ఒకప్పుడు అంటే రోగాలు ఏదో నీకు పలా వచ్చిందని పేరు పెట్టి రోగం పెడతారు, రోగం పెట్టి పేరు పెడతారో తెలియట్లే మనకి. కొత్తగా వచ్చే న్యూసెన్స్లో అందంగా ఉండాలంటే వెన్నపూస రాసుకోరా, వెన్నపూస తినరా అని చెప్పిన దాన్ని ఒంటికి రాసుకో, తలకు రాసుకో, కళ్ళకు రాసుకో అని చెప్తున్నారు. మనకు తెలియదు కదా, అంటే
ఇప్పుడు ఈ జనరేషన్కి ఏమైందంటే ఇలాంటి సనాతన వైద్యం కనుమరుగవుతుంది. మీరు ఎవరన్నా ఇలాంటి ఎక్కువ మందిని ట్రైన్ చేయదలుచుకున్నారా మీ భవిష్యత్ ప్రణాళిక? అంటే ఈ విద్యా విధానాన్ని బతికించడం కోసమే నా ప్రయత్నం అంతా కూడా. దానికోసం నిజంగా మరి ప్రకృతి ఎలా సహకరించిందో, ఈ మానవాళికి అవసరమై అందరూ సహకరిస్తున్నారో నాకు తెలియదు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుని ఇప్పుడు నా మీద నేను చేసే వైద్య విధానాన్ని, చాలామంది ఏంటంటే ఈ నాడి చూడటం అంటే ఏదో పూజలు చేస్తుంటారు, హిమాలయాల్లో తపస్సులు చేస్తుంటారు, ఏ సిద్ధులు అని చెప్పి పొరపాటు పడతారు. కాదు, ఈ నాడి చూడడం వల్ల ఈ నాడి యొక్క తత్వాన్ని, అంటే మూడు నేచర్స్ అందులో ఆయుష్ కింద, ఆయుష్ కింద కూడా కాదు, డిఆర్డిఓ డైరెక్ట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఇది సతీష్ రెడ్డి గారు రాత్రి కూడా రాత్రి జరిగే మీటింగ్లో దీన్ని డైరెక్ట్ ప్రాజెక్ట్గా తీసుకుని దీన్ని ప్రిజర్వ్ చేయడం కావాల్సినట్టుగా కొంతమంది సైంటిస్టులను ఎలర్ట్ చేశారు ఆయన. అది చిన్న విషయం కాదు. డిఆర్డిఓ దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా దీని మీద ప్రయోగాలు చేస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకంటే తెలిసిన వాళ్ళు మిలిటరీ తక్కువ మంది ఉన్నారు. ఉదాహరణకి మీరు చెప్పారు గతంలో ఒకసారి ఇందాక మాట్లాడుతున్నప్పుడు 9 మంది 10 మంది ఉన్నారు, యు ఆర్ ద యంగెస్ట్ ఆఫ్ దట్ స్లాట్ అని. మిగతా వాళ్ళు 90 ఏళ్ళు ఏ గ్రంథాల్లో లేవు, దురదృష్టం కొద్ది. ఎందుకంటే కనుమరుగైపోతున్న విద్య ఇది, నష్టపోయాం మనం. ఇప్పుడు అందరికీ సర్వైవల్ కండిషన్స్ వచ్చినాయి, అందుకని ఇలాంటి విద్యలు పట్టుకుంటే వాళ్ళకి సర్వైవల్ ఉండదు. ఎందుకంటే వైద్యాన్ని, విద్యని, ఆహారాన్ని అమ్మకూడదని ఒక నియమం ఉంది మనకి. ఈ నియమాన్ని ఆచరించి ఈ రోజున ఇలాంటి విద్యలతో ఆపోజిట్ చేస్తున్నాం మనం, దానికి ఆ మూడే అమ్ముతున్నాం ఎక్కువ. అందుకని నేను ఈ వైద్యాన్ని బతికించడం కోసం ఆ మూడు అమ్మకుండా నేను సాధన చేస్తాను. మీరు ఇందాక మాటల్లో చెప్పారు ఈ పల్స్ ఉంటానే మీటర్ ఏదో పెడుతున్నాం అని ఇన్వెన్షన్. ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పండి, నేను ఏ విధంగా నాడి చూస్తున్నాను, దాని ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ డెవలప్ అయిపోయింది, డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఓకే, వెరీ గుడ్. డిఆర్డిఓ డెవలప్ చేశారు, అందులో నియర్లీ 11,000 డిఫరెంట్ ఇంబ్యాలెన్సెస్ అని చెప్పగలుగుతారు. అంటే రకరకాల నాడుల్ని అది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నాను, అవన్నీ కూడా వరల్డ్ టెస్ట్ మోనిటర్స్గా తీసుకుని ఈ ప్రెజర్స్ అన్ని చెక్ చేసి చాలా 2 అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్తో దాన్ని రీడ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అంటే మీ వైద్యం మీ చేతుల్లోనే ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీరు కెమికల్స్కి బానిసలు కాకండి. నాట్ ఓన్లీ కెమికల్స్, మీరు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా హెల్దీగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పుద్ది. అది అదేలే, అంటే మరి వాళ్ళని ట్రైన్ చేయాలి కదండి. ఇప్పుడు నాడికి ఏదో మిషన్ కొనుక్కున్నాను నేను, ఉదాహరణకి. అంటే దాన్ని కస్టమైజేషన్ చేసేస్తాను. కస్టమైజ్ చేస్తారు వాళ్ళు, అంటే నీది ఈ జనరేషన్లో ఉంది, వాతం ఉంది, పిత్తం ఉంది, కఫం. దానికి చేసేది ఏంటంటే ఇందా ఆ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం నిద్రపోయేటప్పుడు ఎందుకు నిద్రపోతామంటే శరీరం మనం పుట్టినప్పుడు ఉన్న నేచర్కి వెళ్ళిపోవడానికి అప్పుడు రిపేర్లు చేసుకుంటూ ఉంటుంది. అది ఉదయం లేసినప్పుడు ఇంచుమించుగా మన పుట్టుకతో ఉన్న శరీరతత్వం దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అది మీరు చెప్పారు లాస్ట్ టైం కూడా, నిద్ర లేచినప్పుడు పుట్టినప్పుడు నాడి ఉంటుంది అనేది అంటే చెప్పారు. దాని గురించి చెప్పడం అంటే సుమారుగా ఆ రకమైన నాడి కనపడుతుంటారు అప్పుడు, మీరు మనం పుట్టినప్పుడు నాడి, పొద్దున్న నిద్ర లేచినప్పుడు నాడి. ఎందుకంటే మనం పడుకున్నప్పుడు శరీరం స్వతహాగా తన యొక్క నేచర్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, న్యాచురల్ ప్రాసెస్. ఎందుకంటే మనం నిద్రపోయినప్పుడు మనకు ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంటాయని సరి చేసుకుంటుంది శరీరం, అది దాని దాన్ని సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. మనకి యాంటీబయాటిక్ వాడితే, తగిలిన దెబ్బకి యాంటీబయాటిక్ వాడితే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడద్ది, కానీ హీల్ చేసుకునే శరీరమే. అంటే దాని హీలింగ్ ప్రాసెస్ సహజంగా ఉంది దానికి. స్లీపింగ్ పిల్స్ అని, మత్తు పదార్థాలని, ఇవని ఇవని అన్నీ మార్కెటింగ్ చేస్తున్నారు అన్ఫార్చునేట్గా. ప్రస్తుతం నేను చేసే ఈ ప్రచారంలో, అంటే ఈ ఎడ్యుకేషన్లో, మీ శరీరానికి వచ్చిన రోగం మీ శరీరమే తగ్గించుకోవాలంటే మీరు దానికి ఎలా సపోర్ట్ చేయాలో మాత్రమే చెప్తున్నాను. అందులో ప్రధానమైనది ఆహారం, జీవన విధానం, ఇంకా అది ఎక్కువగా ఇంబ్యాలెన్స్ని సరి చేసుకోలేకపోతే మీ ప్రాంతంలో దొరికే మూలికలతో ఏ విధంగా మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలో చెప్తున్నాను. అంతేగాని ఇప్పుడు అశ్వగంధ ఉంది, అశ్వగంధ కొన్ని ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అది వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్నీ మారిపోతాయి, అన్ని సామాజిక పరిస్థితులు అనండి ఏవైనానండి, అన్నీ అంటే అన్నీ అందరికీ కాదు, ఆయుర్వేదంలో కూడా ప్రతిదానికి శరీర తత్వం బట్టి. ఇప్పుడు చాలా ప్రచారంలో జరిగింది జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చింతపండు తినకూడదు, చింతపండు తింటే తింటేనే మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి అంటారు. నార్త్ ఇండియాలో మనల్ని ఇమ్లీ వాలా అని తిడతారు, నవ్వుతారు మనల్ని. అయితే నార్త్ ఇండియాలో చింతపండు తింటే విపరీతంగా విరోచనాలు అయిపోతాయి, వాతావరణం ఐబిఎస్ వస్తుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడం వల్ల జాయింట్స్ అన్ని పట్టుకుపోయి నొప్పులు వచ్చేస్తాయి, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సౌత్ ఇండియాలో చింతపండు తినకపోతే కాన్స్టిపేషన్ వచ్చి మోషన్ హార్డ్ అయిపోయి సయాటికా స్పాండిలైటిస్ పెయిన్స్ రావడం, ఫైల్స్ రావడం, ఫిస్టులు రావడం ఇలాంటివి జరుగుతాయి. అంటే అది ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ యూనిక్గా చెప్పడానికి అసలు అవకాశమే లేదు. అంటే యూనిఫామ్గా ఏం చేయలేము, చేయకూడదు కూడా, చేయకూడదు, శాస్త్ర విరుద్ధం.
దీనికి ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు ఏమిటంటే, ఏ ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం. ప్రస్తుతం నేను చేసే ఈ ప్రచారంలో అంటే ఈ ఎడ్యుకేషన్లో, మీ శరీరానికి వచ్చిన రోగం మీ శరీరమే తగ్గించుకోవాలంటే మీరు దానికి ఎలా సపోర్ట్ చేయాలో మాత్రమే చెప్తున్నాను. అందులో ప్రధానమైనది ఆహారం, జీవన విధానం, ఇంకా అది ఎక్కువగా ఇంబ్యాలెన్స్ని సరి చేసుకోలేకపోతే మీ ప్రాంతంలో దొరికే మూలికలతో ఏ విధంగా మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలో చెప్తున్నాను. అంతేగాని ఇప్పుడు అశ్వగంధ ఉంది, అశ్వగంధ కొన్ని ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అది వాతావరణ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు అన్నీ మారిపోతాయి, అన్ని సామాజిక పరిస్థితులు అనండి ఏవైనానండి, అన్ని అంటే అన్ని అందరికీ కాదు, ఆయుర్వేదంలో కూడా ప్రతిదానికి శరీర తత్వం బట్టి. ఇప్పుడు చాలా ప్రచారంలో జరిగింది జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చింతపండు తినకూడదు. చింతపండు తింటేనే మోకాళ్ళు ఎప్పుడు వచ్చేస్తాయి అంటారు. నార్త్ ఇండియాలో మనల్ని ఇమ్లి వాలా అని తిడతారు, నవ్వుతారు మనల్ని. అయితే నార్త్ ఇండియాలో చింతపండు తింటే విపరీతంగా విరోచనాలు అయిపోతాయి, ఐబీఎస్ వస్తుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడం వల్ల జాయింట్స్ అన్ని పట్టుకుపోయి నొప్పులు వచ్చేస్తాయి, సైకలాజికల్ డిజార్డర్స్ వస్తాయి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సౌత్ ఇండియాలో చింతపండు తినకపోతే కాన్స్టిపేషన్ వచ్చి మోషన్ హార్డ్ అయిపోయి సయాటికా స్పాండిలైటిస్ పెయిన్స్ రావడం, ఫైల్స్ రావడం, ఫిస్టులు రావడం ఇలాంటివి జరుగుతాయి. అంటే అది ప్రాంతాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కానీ యూనిక్గా చెప్పడానికి అసలు అవకాశమే లేదు. అంటే యూనిఫామ్గా చేయలేము, చేయకూడదు కూడా, చేయకూడదు, శాస్త్ర విరుద్ధం. దీనికి ప్రస్తుతం ఉన్న కొన్ని రకాల ఇబ్బందులు ఏమిటంటే, ఏ ఒక ప్రాంతంలో పుట్టిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం. అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పిన దానికి, నేను పుట్టింది ఇండియాలో, ఉదాహరణకి ఒక 15-20 ఏళ్ళు ప్రస్తుతం పరిస్థితులు బట్టి మాట్లాడుకుంటాం, 5 నిమిషాలు. నేను ఇక్కడ డిగ్రీ దాకా చదువుకున్నాను, ఇది ఫుడ్ తిన్నాను లోకల్గా, చింతపండు, బెల్లము, వాట్ ఎవర్ చికెనో మటనో ఏది దొరికితే తిన్నాను. ఇక్కడ నేను సడన్గా అమెరికా వెళ్ళాను చదువుకోవడానికి, నా ఆహార అలవాట్లు మారుతాయి, 1. నెంబర్ 2, సామాజికంగాను భౌగోళికంగాను వాతావరణ పరిస్థితులు మారుతాయి. అలాంటి వారికి కొత్త రోగాలు వచ్చే స్కోప్ ఉంటుంది కదా, మరి వాటిని ఏదే తినాలంటే ఎలా కుదురుతున్నప్పుడు ఈ బిజీ ర్యాట్ రేస్లో. ఇప్పుడు జరిగే రీసెర్చ్లో మేము చెప్పేది ఏమిటంటే, మీరు ఏ ప్రాంతంలో పుట్టారన్న దాన్ని బేస్ నేచర్గా తీసుకుని మీరు ఇప్పుడు మారిన ప్రాంతంలో ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి, అడాప్షన్ ప్రాసెస్, కస్టమైజేషన్ మీ భాషలో. అంటే మా ఎక్విప్మెంట్, మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు సడన్గా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్ళినప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అంటే, అప్పుడు వాతావరణ పరిస్థితులు ఆధారం చేసుకుని సీజన్ బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దీని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలన్నది మొత్తం ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఇది చాలా అంటే ప్రతి ప్రాంతాన్ని మీద పరిశోధన చేస్తున్నాం, ఇట్ టేక్స్ టైం, కానీ ఖచ్చితంగా ఇది పూర్తి చేయగలుగుతుంది. అంటే దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారా? వాడుతున్నారు, ఎందుకంటే డిఆర్డీఓ ఒక డైరెక్ట్ ప్రాజెక్ట్గా తీసుకుని చాలామంది ఇది ఆర్డినేట్ చేస్తున్నారు, ఎందుకంటే మోడీ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎక్విప్మెంట్ కోసం కూడా. ఇది ఈ ఎక్విప్మెంట్ని డిఫెన్స్ వాళ్ళందరికీ ఇవ్వడానికి కస్టమైజేషన్, డిఫెన్స్ కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు. అంటే ఎక్కడో వాళ్ళు మంచుకోండలోనో లేకపోతే ఎక్కడో బాటిల్లో వాళ్ళు మానసిక శారీరక స్థితి ఎలాగ ఉందన్నది ఇప్పుడు అబ్జర్వ్ చేయడం కోసం. ఎందుకంటే మనం వాళ్ళకి సీరియస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళు చేయగలిగింది చాలా సేవ్ చేయగలిగిన ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ముందుగానే మనం తెలుసుకోగలిగితే వాళ్ళ శరీరంలో వచ్చిన మార్పుల్ని మనం ప్రికాషన్ ఏదైనా తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి కస్టమైజేషన్ డిఫెన్స్ చేస్తున్నారు. అంటే మీరు దీంతోపాటు ఇప్పుడు మందులు కూడా మీరే రికమెండ్ చేస్తారా? ఇందా చెప్పాను, ప్రాంతాన్ని బట్టి ఆహార నియమాలే ప్రధానం. ప్రాంతం బట్టి ఆహార నియమాలు చెప్పారు, ఇటుదిరిగి ఎవడ ఆహారం వాడు తినమని చెప్తారు. దీనికి ఒక పేషెంట్కి వాడు మిగిలికి వచ్చి మీకు పలానా మీకు లంగ్స్లో ప్రాబ్లం ఉంది లేకపోతే నీకు ఊపిరి కావట్లేదు ఇది తినాలి అది తినాలి చెప్తారు, దాంతో మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మీరు. అక్కడ వాళ్ళ ప్రాంతంలో జీవించే ప్రాంతాన్ని అనుసరించి ఏ మూలిక వాడచ్చు అన్న దాని మీద మేము పరిశోధన చేసాం. ఓకే, ఇందా చెప్పాను కదా అశ్వగంధ అన్ని చోట్ల పనిచేయదు. పనిచేయదు అన్నారు మీరు. నేలవేమో అద్భుతంగా షుగర్ తగ్గిపోద్ది అంటారు, నిజంగా షుగర్ తగ్గదు దానికి? ఎక్కడ షుగర్ తగ్గుద్దని రాయలేదు. షుగర్ విషయం వచ్చింది కాబట్టి పెద్ద షుగర్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది నవడేస్. మామూలు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ మోస్ట్ డొమెస్టిక్ మార్కెట్లోనూ ఎవడి భావన ముందు క్యాన్సర్ ఉందా అంటే షుగర్ ఉందా అని అడుగుతున్నారు ప్రతివాడిని. సో యాక్చువల్లీ మధుమేహాల్లో మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో చాలా రకాల మధుమేహాలు ఉన్నాయని దాని గురించి చెప్పండి కొంచెం. సుమారుగా నేను ఇప్పటివరకు రికార్డ్ చేసింది 500 రకాల షుగర్ ఉన్నాయి. అంటే అది శాశ్వతంగా ఏది ఉండదా? ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం చేత వస్తుంది, అందరికీ ఒకే కారణం చేత రాదు. ఆ తర్వాత సెకండ్ ప్రశ్న, దాన్ని పర్మనెంట్ క్యూర్ ఉంటుందా ఆహార విధానంలో? శరీరం అంటే ఆయుర్వేదం ప్రకారం పుట్టుకతో లేని రోగం ఏదైనా సరే తగ్గిపోతుంది.
అంటే ఇప్పుడు పుట్టుకతో అంటే మీ ఉద్దేశం టైప్ వన్ డయాబెటిక్ అనేది అయితే అది కూడా పుట్టుకతో ఉండదు, తర్వాత డయాగ్నైజ్ అవుతుంది అని చెప్పారు. మీరు ఒక పేషెంట్ చిన్నపిల్లని క్యూర్ చేశారు, మీరు చాలామంది ఇంటర్వ్యూలు చేసే కూడా అదే. అలాగని డయాబెటిస్ ప్రత్యేకంగా నా దగ్గర ఏమైనా మందు ఉందా అంటే లేదు. అది మీ దగ్గర మీ శరీరంలోనే ఉంది, దాన్ని క్యూర్ చేసుకోవాలి. ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో దాన్ని సరి చేసుకోవాలి. క్యాన్సర్ కావని లేకపోతే వేరే వాట్ ఎవర్ ఇట్ మే బి డిసీజెస్, అంటే ఎక్కడో రూట్ కాజ్తో ఇన్బ్యాలెన్స్. అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పిన దానికి, నేను పుట్టింది ఇండియాలో ఉదాహరణకి ఒక 15-20 ఏళ్ళు ప్రస్తుతం పరిస్థితులు బట్టి మాట్లాడుకుందాం. ఒక 5 నిమిషాలు నేను ఇక్కడ డిగ్రీ దాకా చదువుకున్నాను, ఇది ఫుడ్ తిన్నాను లోకల్గా, చింతపండు బెల్లమో వాట్ ఎవర్ ఇట్ మే చికెనో మటనో ఏది దొరికితే తిన్నాను. ఇక్కడ నేను సడన్గా అమెరికా వెళ్ళాను చదువుకోవడానికి, నా ఆహార అలవాట్లు మారుతాయి నెంబర్ వన్, నెంబర్ టూ సామాజికంగాను భౌగోళికంగాను వాతావరణ పరిస్థితులు మారుతాయి. అలాంటి వారికి కొత్త రోగాలు వచ్చే స్కోప్ ఉంటుంది కదా, మరి వాటిని ఏదే తినాలంటే ఎలా కుదురుతున్నప్పుడు ఈ బిజీ ర్యాట్ రేస్లో. ఇప్పుడు జరిగే రీసెర్చ్లో మేము చెప్పేది ఏమిటంటే, మీరు ఏ ప్రాంతంలో పుట్టారన్న దాన్ని బేస్ నేచర్గా తీసుకుని మీరు ఇప్పుడు మారిన ప్రాంతంలో ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలి. అడాప్షన్ ప్రాసెస్ కస్టమైజేషన్ మీ భాషలో అంటే మా ఎక్విప్మెంటు. మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, కొంతకాలంగా హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు సడన్గా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్ళినప్పుడు ఏ విధమైన ఆహారం తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అంటే, అప్పుడు వాతావరణ పరిస్థితులు ఆధారం చేసుకుని సీజన్ బట్టి అక్కడికి వెళ్ళినప్పుడు దీని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అడాప్ట్ చేసుకోవాలన్నది మొత్తం ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఇది చాలా అంటే ప్రతి ప్రాంతాన్ని మీద పరిశోధన చేస్తున్నాం. ఇట్ టేక్స్ టైం, కానీ ఖచ్చితంగా ఇది పూర్తి చేయగలుగుతుంది. అంటే దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుతున్నారా? వాడుతున్నారు, ఎందుకంటే డిఆర్డిఓ ఒక డైరెక్ట్ ప్రాజెక్ట్గా తీసుకుని చాలామంది ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఎక్విప్మెంట్ కోసం కూడా. ఇది ఈ ఎక్విప్మెంట్ని డిఫెన్స్ వాళ్ళందరికీ ఇవ్వడానికి కస్టమైజేషన్, డిఫెన్స్ కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు. ఇది అంటే ఎక్కడో వాళ్ళు మంచుకోండలోనో లేకపోతే ఎక్కడో బాటిల్లో వాళ్ళ మానసిక శారీరక స్థితి ఎలాగ ఉందన్నది ఇప్పుడు అబ్జర్వ్ చేయడం కోసం. ఎందుకంటే మనం వాళ్ళకి సీరియస్ అయిపోయిన తర్వాత మనం వాళ్ళు చేయగలిగింది చాలా సేవ్ చేయగలిగిన ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ముందుగానే మనం తెలుసుకోగలిగితే వాళ్ళ శరీరంలో వచ్చిన మార్పుల్ని మనం ప్రికాషన్ ఏదైనా తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి కస్టమైజేషన్ డిఫెన్స్ చేస్తున్నారు. అంటే మీరు దీంతోపాటు ఇప్పుడు మందులు కూడా మీరే రికమెండ్ చేస్తారా? ఇందా చెప్పాను, ప్రాంతాన్ని బట్టి ఆహార నియమాలే ప్రధానం. ప్రాంతం బట్టి ఆహార నియమాలు చెప్పారు. ఎదురుగా ఎవడ ఆహారం వాడు తినమని చెప్తారు, దీనికి ఎవరికైనా ఒక పేషెంట్కి వాడు మిగిలికి వచ్చి మీకు పలానా మీకు లంగ్స్లో ప్రాబ్లం ఉంది లేకపోతే నీకు ఊపిరి ఆడట్లేదు ఇది తినాలి తినాలి చెప్తారు. దాంతో మందులు ప్రిస్క్రైబ్ చేస్తారు కదా మీరు. అక్కడ వాళ్ళ ప్రాంతంలో జీవించే ప్రాంతాన్ని అనుసరించి ఏ మూలిక వాడచ్చు అన్న దాని మీద మేము పరిశోధన చేసాం. ఓకే, ఇందా చెప్పాను కదా అశ్వగంధ అన్ని చోట్ల పనిచేయదు. పనిచేయదు అన్నారు మీరు. నేలవేమో అద్భుతంగా షుగర్ తగ్గిపోద్ది అంటారు, నిజంగా షుగర్ తగ్గదు దానికి? ఎక్కడ షుగర్ తగ్గుద్దని రాయలేదు. షుగర్ విషయం వచ్చింది కాబట్టి పెద్ద షుగర్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది నవడేసు. మామూలు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ నోస్ట్ డొమెస్టిక్ మార్కెట్లోనూ ఎవడి భావన ముందు క్యాన్సర్ ఉందా అంటే షుగర్ ఉందా అని అడుగుతున్నారు ప్రతివాడిని. సో యాక్చువల్లీ మధుమేహంలో మీరు చెప్పినట్టు ఆయుర్వేదంలో చాలా రకాల మధుమేహాలు ఉన్నాయని దాని గురించి చెప్పండి కొంచెం. సుమారుగా నేను ఇప్పటివరకు రికార్డ్ చేసింది 500 రకాల షుగర్ ఉన్నాయి. అంటే అది శాశ్వతంగా ఏది ఉండదా? ఒక్కొక్కడికి ఒక్కొక్క కారణం చేత వస్తుంది, అందరికీ ఒకే కారణం చేత రాదు. తర్వాత సెకండ్ ప్రశ్న, దాన్ని పర్మనెంట్ క్యూర్ ఉంటుందా ఆహార విధానంలో? శరీరం అంటే ఆయుర్వేదం ప్రకారం పుట్టుకతో లేని రోగం ఏదైనా సరే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు పుట్టుకతో అంటే మీ ఉద్దేశం టైప్ వన్ డయాబెటిక్ అనేది అయితే అంటే అది కూడా పుట్టుకతో ఉండదు, తర్వాత డయాగ్నైజ్ అవుతుంది అని చెప్పారు. మీరు ఒక పేషెంట్ చిన్నపిల్లని క్యూర్ చేశారు, మీరు చాలామంది ఇంటర్వ్యూలు చేసేయండి కూడా అదే. అలాగని డయాబెటీస్ ప్రత్యేకంగా నా దగ్గర ఏమైనా మందు ఉందా అంటే లేదు. అది మీ దగ్గర మీ శరీరంలోనే ఉంది, దాన్ని క్యూర్ చేసుకోవాలి. ఎక్కడైతే రూట్ కాజ్ ఉందో దాన్ని సరి చేసుకోవాలి. క్యాన్సర్ కావని లేకపోతే వేరే వాట్ ఎవర్ ఇట్ మే బి డిసీజెస్, అంటే ఎక్కడో రూట్ కాజ్తో ఇన్బ్యాలెన్స్ మొదలైంది, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలన్నది మాత్రమే మేము చెప్తాము. దాన్ని సరి చేసుకోవడానికి శరీరం ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, నిద్రపోయినప్పుడు ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది దానికి ఏ విధంగా సహకరించాలో మేము చెప్తాం అంతే. కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో, లేమెన్ లాంగ్వేజ్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీరు ఎట చూసుకోవాలి అట్టగా. ఇప్పుడు 500 పైగా కారణాలు రికార్డ్ చేసాం కదా. ఇప్పుడు కొంతమందికి మెంతులు తీసుకుంటే షుగర్ తగ్గుద్ది, ఎవరికి అది ఎగ్జాంపుల్? టాబ్లెట్ బేస్ ఉండదు ఇక, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, అందులో 5 రకాలు నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను. అందులో ఒక రకం వల్ల తిన్న వెంటనే విరోచనం అయిపోవటం, అలాగే వాళ్ళందరూ కూడా డయాబెటిక్గా ఉంటారు. ఎక్కువ శాతం డయాబెటీస్ అయిపోతారు. చాలామంది చెప్పింది ఏంటంటే, డాక్టర్లు నాకు చెప్పింది ఐబిఎస్ అన్నది హై షుగర్స్ వల్ల వస్తుంది అంటారు, కానీ మేము ఇప్పటివరకు రికార్డ్ చేస్తుంది ఐబిఎస్ ఉన్నవాళ్ళు నెమ్మదిగా డయాబెటిక్గా మారిపోతున్నారు.
ఫస్ట్ ఐబిఎస్ పెద్ద ఇబ్బందిగా అనిపించదు, ఫ్రీగా మోషన్ అవుతుంది అనుకుంటాడు మాత్రం అతను, అంతకన్నా ఏముండదు, నాకు చాలా ఫ్రీగా మోషన్ అయిపోతుంది, అలాగే ఎలాగని ఎలాగ వచ్చేస్తుంది మోషన్ అనుకుంటాడు. కానీ ఐబిఎస్ అప్పటికే స్టార్ట్ అయిపోయింది అని అర్థం. ఓకే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దాన్ని తగ్గించడానికి ఏది పనికొస్తుంది అంటే, మెంతులు పొద్దున్నే నోట్లో వేసుకుని ఒక గ్లాస్ మజ్జిగ తాగితే విరోచనం గట్టిపడుతుంది, పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గుతాయి, వాళ్ళకి షుగర్ తగ్గిపోతుంది. అంటే ఈ ఆ పర్టికులర్ డిసీజ్ మీరు చెప్పేది 500 ఇదొక కారణం మాత్రమే, ఇదొక కారణం. అలాగే కొంతమంది రిలేటెడ్ కారణం, విరోచనం రోజు అవ్వకుండా గట్టిపడిపోయి 2 రోజులకి 3 రోజులకి అయ్యేవాళ్ళు కూడా ఉంటారు, లేదా విపరీతంగా కష్టపడితే కానీ విరోచనం గట్టిగా పెంటికల్లాగా వస్తే వాళ్ళు డయాబెటిక్గా ఉంటారు. అలాగని ఈ మెంతులు వాళ్ళు వేసుకుంటే వారానికి ఒకసారి విరోచనం అవుతుంది, మొదలవుద్ది షుగర్ లెవెల్ ఇంకా పెరిగిపోద్ది, గ్యాస్ యాసిడ్ రిఫ్లెక్షన్ స్టార్ట్ అయిపోద్ది. అంటే మరి మెంతులు షుగర్కి పనిచేస్తాయా అంటే లేదు, ఆ కారణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది. అలాగా ప్రతిదానికి కూడా మూల కారణాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలో మాత్రమే తెలుస్తుంది. కానీ కామన్గా ఈ డిసీజ్కి ఈ మందు ఉంటామన్నది ఇప్పటి వరకు నేను ఆయుర్వేదం అంటే పురాతన ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పబడలేదు, వాళ్ళు నేను చూడబడలేదు. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం అనేది అంట చెప్పాలంటే 30 రోజుల్లో భాష నేర్చుకోవటం, లేకపోతే 30 క్వశ్చన్స్ చదువుకుంటే ఎగ్జామ్ పాస్ అయిపోవటం, అలా ఉంది. ప్రతివాడు ఒకటే మంది ఇస్తున్నారు, దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుందో తెలియట్లే ఆవిడకి. ఇలా అంటే మీరంటే ప్రతి పేషెంట్ నాడిని అబ్జర్వ్ చేసి వాడికి ఏ రోగం ఉంది, వాడు ఏం తింటే ఏం మందు వేసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు నాకు ఒకటి ఉండి మా అన్నయ్య కూడా ఉండొచ్చు, మా తమ్ముడు కూడా ఉండొచ్చు, ఉదాహరణ అంతే కదా, ఎవరిది వాడిది అంటారు మీరు, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అయితే ఒకే కుటుంబంలో ఉన్న కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి, ఉండవు అంటే ఛాన్సెస్ ఉన్నాయి, రూల్ లేదు, ఆస్కారం ఉంది కానీ 100% మ్యాచ్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు, ఎవరి డిఎన్ఏ వాళ్ళదే. సో మనం మిగతా ఎపిసోడ్స్లో డిసీజ్ వైజ్ మనం చేసుకుందామండి. అంటే ఏ డిసీజ్ ఏ మూల కారణం చేత వస్తుంది, ఎన్ని రకాల కారణాలు ఉంటాయన్నది అందరికి అవకాశం ఉన్నది. అందులో సయాటికా పెయిన్, మోకాళ్ళ నొప్పులు, బేసిక్గా అందరికీ ఇవే, బీపీ, షుగరు, సయాటికా, జాయింట్ పెయిన్స్, అలాగే చాలా తీవ్రమైంది చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. ఇలాంటి వాటి మీద కొంత విశ్లేషణ అంటే ఒక్కో కారణాన్ని తీసుకుంటే ఒక ఎపిసోడ్కి చెప్పగలడానికి అవకాశం ఉంది. ఇప్పుడు స్కిన్ డిసీజ్ ఉందనుకోండి, దాని కనీసం ఒక 20 కారణాలను అందరికి చెప్పడానికి అవకాశం ఉంటే 20 ఎపిసోడ్స్కి వస్తాయి. అలా సిరీస్ మీరు చేసుకోవాలి. ఫస్ట్ సిరీస్లో జనరల్ మెడిసిన్స్, జనరల్ రోగాలు అనేవి ఉన్నాయి, అది ఎలా మన ప్రేక్షకులు ఎలా ఉపయోగపడుతున్న దాని మీద రకరకాల డిసీజులు తీసుకుని వాటికి వాట్ యు కాల్ రెమెడీస్ కూడా ఎలా చేయాలి, ఏ ప్రాంతాన్ని బట్టి సుమారుగా కొన్ని ప్రాంతాలు తీసుకుని వాళ్ళకి రెమెడీస్ చెప్తాం జరుగుతుంది. తర్వాత మీ అవైలబిలిటీ హైదరాబాద్లో, అంటే నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ విద్య నేర్చుకునే వాళ్ళు కావాలి, కానీ పేషెంట్లని నేను, ఎందుకంటే నేను ఒక్కడే వైద్యం చేస్తుంటే పేషెంట్లు పెరిగిపోతున్నారు, పేషెంట్లకి భారతదేశంలో 130 కోట్ల మందిలో కనీసం 80 కోట్ల మంది పేషెంట్లుగా ఉన్నారు, అనేక రకాల బాధలతో అంటే తెలియక అనారోగ్యాలు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్ వైద్యాలు కూడా చేశాం కదా, ఒకటి అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఒక రోగాన్ని మందిస్తే ఇంకో రోగం వస్తుంది, ఆ రోగం పోతుందో లేదో తెలియదు, కానీ ఇంకొక అందరినీ కస్టమైజ్ చేయకుండా కామన్గా చూడడం వల్ల డిసీజులు పెరిగినాయి. అంటే యూ వాంట్ టు గెట్ ఇన్ టు ద ట్రైనింగ్ ఆఫ్ దిస్, నాకు స్టూడెంట్స్ కావాలి, ఆ విధంగా మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా, మళ్ళీ కలుద్దాం, నమస్కారం.